ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు అమరావతి యాత్ర చేపట్టారు. కాసేపటి క్రితమే ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీడీపీ నేతలతో కలిసి బయలుదేరారు. దారి వెంట టీడీపీ శ్రేణులు, స్థానికులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులతో ఆయన ముచ్చటించనున్నారు. రాజధానిలో నిలిచిపోయిన నిర్మాణాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. మరోవైపు అమరావతిలో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ వర్గీయులు ఆందోళనకు దిగాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల చంద్రబాబు క్యాన్వాయ్పైకి రాళ్లు రువ్వారు, చెప్పులు విసిరారు, అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వెంకటాయపాలెం దగ్గర పలువురు చంద్రబాబు క్యాన్వాయ్ను అడ్డుకోవటానికి ప్రయత్నించారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. నినాదాలు చేయవద్దు అంటూ హెచ్చరించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు టీడీపీ కార్యకర్తలను, స్థానికులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. చంద్రబాబు అమరావతి పర్యటనకు వైసీపీ వర్గీయులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, రాజేశ్వరి, చంద్రబాబు తన నివాసం వద్ద నుంచి ఉదయం 10 గంటల 5 నిమిషాలకు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఆయన నేరుగా పాదయాత్రగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న తొలి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజావేదిక కూల్చివేతకి సంబంధించి దాన్ని పరిశీలించారు. పరిశీలించి 6 నెలలైనా ఇక్కడ నుంచి డిప్యూటీ తొలగించలేదనే విషయాన్ని ఆయన చూడడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా బస్సులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన బయలుదేరడం జరిగింది. ఒక కాన్వాయ్గా ఆయన వెంకటాయపాలెం చేరుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ లో అడుగు పెడుతున్న సమయంలో కొంతమంది వైసీపీ వర్గీయులు ఆయనపై, ఆయన కాన్వాయ్పై, చంద్రబాబు వెళ్తున్న బస్సుపై కాదు, ముందుగా ఉన్నటువంటి ఖాళీ కాన్వాయ్పై రాళ్లు అదేవిధంగా కర్రలు ఉంచే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే రోప్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, వారిని అడ్డగించి వెనక్కి పంపించవలసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వెంకటాపాలలోనే కొన్ని ప్రాంతాల్లో చంద్రబాబు వ్యతిరేకంగా బ్యానర్లు కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి రైతులు 2 వర్గాలుగా తీరిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముందుగా ఒక వర్గం రైతులు, చంద్రబాబు మాకు న్యాయమే చేశారు, ఇదే సమయంలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని పోలీసు విజ్ఞప్తి చేశారు. అనేక సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యే టీడీతో కలిసి ముఖ్యమంత్రి కూడా వారు కలిసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం రాజధానిపై ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ నెల 9వ తారీఖు నుంచి, వచ్చే నెల 9వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు నుంచి, సమావేశాలు జరిగిన అన్ని రోజులు కూడా తమకు ఇచ్చినటువంటి ఫ్లాట్లు కావచ్చు లేదా పొలాల్లో కూర్చొని శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ మ్యాప్లు రిలీజ్ చేయడం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే రాళ్ళు లేదా ఈ తరంతో వచ్చిన పరిస్థితి వచ్చిన వాళ్ళు ఉంటారో, వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారో, వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేసి పోలీసులు కానీ లేదా వైసీపీ టీడీపీ కార్యకర్తలు కానీ వెనక్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం వ్యవహారం బ్యానర్లు కూడా వారంతా కూడా ప్రదర్శించారు. ఆ సమయంలో కాన్వాయ్ని అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని తప్పుపట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇతర నేతలు. దీంతో ఆయన ముందు పరిమితి ఉన్నారు. ప్రస్తుతం సీడాక్సెస్ రేట్ ద్వారా ఉదండ ఆయన పాలనకి వచ్చిన పరిస్థితి. చంద్రబాబు రాజధానికి సంబంధించినంత వరకు ఆయన మాకు న్యాయం చేయలేదు, ముఖ్యంగా దళిత రైతులు అన్యాయం చేశారు అని వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక చంద్రబాబు పర్యటన అయితే మాత్రం ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో ఉద్దండరాయనపాలెం చేరుకుంటారు. ఆయన ఉద్దండరాయనపాలెం చేరుకుని అక్కడ నిరసన, అక్కడ ఏదైతే ప్రధాన శక్తిస్థాపన చేశారో ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి రాజధాని ప్రాంత పర్యటనకు అన్ని వరుస పెట్టి ఒక్కొక్క గ్రామాన్ని సందర్శించుకుంటూ వెళ్ళి ఆకలిగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనులేంటి, కిడిపేయంలో జరిగిన పనులేంటి, వైద్యంలో జరిగిన పనులేంటి అనే విషయాన్ని కూడా ఆయన ఒక మీడియా సమావేశం ద్వారా స్పష్టం చేయబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు చేస్తున్నటువంటి ఆరోపణలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పర్యటన అయితే మాత్రం ప్రస్తుతానికి సజావుగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజేశ్వరి, ఓకే, థ్యాంక్ యూ సత్య.